డే బై డే సంక్రాంతి సీజన్లోనే కాదు క్రిస్మస్ సీజన్లోనూ పోటీ బాగా పెరిగిపోతుంది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు పోటీ పడడం సహజం అయితే క్రిస్మస్కు కొన్ని రోజుల ముందే హాలిడేస్ సందడి మొదలైంది కాబట్టి కాస్తంత ముందే వచ్చేస్తే బెటర్ అనుకునే నిర్మాతలు ఈ సీజన్లో సినిమాలను విడుదల చేస్తున్నారు అలా ఈసారి క్రిస్మస్కు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ రాబోతోంది ఇది వెంకటేష్ కు ఇండియా సినిమా కావడం ఓ విశేషం అయితే ఇప్పటికే హిట్ హిట్ టూతో వరుస విజయాలను అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలనుకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం లాస్ట్ ఇయర్ ఎఫ్ త్రీ తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది ఎఫ్ త్రీ తర్వాత వచ్చిన విశ్వక్సేన్ దేవుడాలోనూ ఈ ఏడాది వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీకా బాయ్ కిసీ కీ జాన్లోనూ వెంకటేష్ అతిథి పాత్రలే పోషించాడు సైందవ్ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అవుతోంది సో దాదాపు ఏడాదిన్నర తర్వాత వెంకటేష్ సోలో హీరోగా సినిమా రాపోతోందన్నమాట నాని ఈ ఏడాది పాన్ ఇండియా మూవీ దసరా చేశాడు అది ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించకపోయినా తెలుగు రాష్ట్రాలలో చక్కని వసూలను అందుకుంది దాంతో తన నెక్స్ట్ మూవీని కూడా ఆ స్థాయిలోనే చేయాలని నాని భావిస్తున్నాడు నాని ముప్పయవ చిత్రాన్ని సౌర్యో దర్శకత్వంలో మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగలా నిర్మిస్తున్నారు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఒకటిన విడుదల కాబోతోంది గతంలో నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి శామ్సింగర్య్ సినిమాలు ఇదే సీజన్లో విడుదలై నానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి మరి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నేచురల్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు వెంకీ నాని సినిమాల ముచ్చట ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా క్రిస్మస్ సీజన్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ కూడా దిగబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇదే ఏడాది దీపావళి కానుకగా నవంబర్లో విడుదల చేస్తారని మొదట వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు అది కాస్త క్రిస్మస్కు మారిందట గత ఏడాది భీమ్లా నాయక్తో అలరించిన పవన్ కళ్యాణ్ జూలై ఇరవై ఎనిమిదిన బ్రోతో సందడి చేయబోతున్నాడు సో ఓజీ క్రిస్మస్కు వస్తే ఈ ఏడాది పవర్ స్టార్ సినిమాలు రెండు విడుదలైనట్టే విశేషమేంటంటే ఈ మూడు సినిమాలతో పాటు సుధీర్ బాబు హరోమహరాజ్ చిత్రం కూడా పోటీ పడుతుంది సెహారీ ఫేమ్ జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుమంత్ జీ నాయుడు హరోంహర మూవీని నిర్మిస్తున్నాడు దీన్ని కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై రెండున విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ తెలిపారు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున సుధీర్ బాబు హంటు విడుదలై ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది మరి ఇప్పుడైనా పాన్ ఇండియా మూవీ హరోంహరతో సుధీర్ కు లక్ కలిసి వస్తుందేమో చూడాలి ఏది ఏమైనా ఈ ఏడాది క్రిస్మస్కు ఈ నాలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి